వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించి షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాయామాల గురించి వివరించారు. ఈరోజు ప్రపంచ షుగర్ వ్యాధి ఆర్ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా IMA గజ్వేల్ బ్రాంచ్ IMA అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తా నుండి గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీ ద్వారా మేము స్థానిక ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు డయాబెటీస్ వ్యాయామం ముఖ్యం, వ్యాయామము తర్వాత తగిన ఆహారం అంటే ఒకే రకమైన ఆహారం ఎప్పుడు తీసుకుంటూ ఏ శ్రమ లేకుండా ఇంట్లో కూర్చున్నట్టయితే ఊబకాయము అంటే చాలా లావు కావడము, వెయిట్ పెరగడము, దానివల్ల కొవ్వు పదార్థాలు పెరగకపోవడము, దీనివల్ల కూడా డయాబెటీస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము తగిన ఆహారం తీసుకొని మన శ్రమ, శారీరక శ్రమ అంటే వాకింగ్ కావచ్చు, అంటే నడక కావచ్చు, లేకుంటే మన పనులు కావచ్చు, లేకుంటే వ్యాయామం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆడ మగ భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చేయాలి. మన ఆహారంలో సరైన కూరగాయలు ఉండడము, ఆకుకూరలు ఉండడము, తర్వాత ఈ మన ఫ్యాట్ సంబంధించినటువంటి ఆహారము మితంగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫ్యాట్స్ తోటి ఏమవుతుందంటే మన శరీర బరువు పెరిగిపోతుంటుంది, బరువుతోటి ఇవన్నీ లక్షణాలు అనేటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది.